ఇద్దరు మధ్యలో ఎలా ఉంటుంది ఆ బాండింగ్? మీరు అందుకుంటారా నన్ను అందుకోమంటారు? అందుకోండి. అంటే మీ ఇద్దరు మాట్లాడేది పెద్ద డిఫరెంట్గా ఉండదండి ఊరికే. సో మోర్ దెన్ బ్రదర్స్, నేను కళ్యాణ్ అన్న విబిన్ ఫ్రెండ్స్, బాగా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. కాన్స్టెంట్గా మా ఇద్దరు లైఫ్లో మా ఇద్దరు ఇన్ఫ్లుయెన్స్ ఉంటూ ఉంటుంది. సో ఎప్పటి నుంచో ఫిల్మ్ చేయాలి, ఒకటి అద్భుతంగా చేయాలి, అది కూడా ఎన్టీఆర్ రాజ్ బ్యానర్లో. అండ్ ఫర్ మీ ఎన్టీఆర్ రాజ్ బ్యానర్ ఇస్ అ వెరీ 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 ప్రెస్టీజియస్ అండ్ ఇస్ అ వెరీ డివైన్ బ్యానర్ మాకు. ఎందుకంటే తాతగారు పేరుతో ఉన్నటువంటి బ్యానర్ అది. సో అందులో మేమిద్దరం కలిసి చేస్తున్నప్పుడు ఇట్ రియలీ హ్యాస్ టు బి ఫినామినల్. ఊరికే ఏదో మామూలుగా చేసినట్టుగా కాకుండా ఫినామినల్గా ఏదో ఉండాలి. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి దట్ వాజ్ కళ్యాణ్ అన్న డ్రీమ్. ఏదో చేయకూడదు నాన్న, నాకేదో ఫినామినల్గా ఉండాలి. సో అన్వేషణలో ఉండగా మీ ఇద్దరం ఏదైతే బాగుంటుంది, ఏదైతే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుందని కథలు వినటం ఇవన్నీ జరుగుతూ, వన్ ఫైన్ డే కళ్యాణ్ అన్న వచ్చి ఇలా నాన్న బాబీ దగ్గర కథ విన్నాను సార్, నువ్వు వింటే బాగుంటుంది. కానీ అయ్యో డెఫినెట్గానే తప్పకుండా విందాము చెప్పగానే దెన్ బాబీ కేమన్. కోయిన్సిడెంటల్గా మాకు మీ ఇద్దరం అన్నదమ్ములు కలిసి ఒక సినిమా చేద్దాం అనుకున్నప్పుడు కోయిన్సిడెంటల్గా మాకు జైల్ ఆఫ్ కుసా లాంటి అన్నదమ్ముల ఔన్నత్యాన్ని, ఆ బంధం తాలూకు గొప్పతనాన్ని చాటే చిత్రం మాకు బాబీ చెప్పడం జరిగింది. వెన్ వీ స్టార్టెడ్ డూయింగ్ ద ఫిల్మ్, ఏ రోజు కూడా ఆయన ప్రొడ్యూసర్గానో నేను హీరోగానో లేదా నేను, ఆఫ్కోర్స్ ఆయన తమ్ముడిని నేనంటే నేను ప్రొడ్యూసర్ని చిత్రాన్ని, బట్ ఏ రోజు కూడా ఇన్హిబిషన్స్ లేవండి మా దగ్గర. నేను చేస్తున్నప్పుడు ఎంతసేపు చేసినప్పుడు ఎన్టీఆర్ రాజ్లో నా సొంత బ్యానర్లో నేను చేసుకుంటున్నట్టే. సో నా సొంత బ్యానర్లో నేను చేసుకుంటే నాకు ఆయన ప్రొడ్యూసర్ ఎవరు? హీ హావ్ హిస్ ఓన్ ఫ్రీడమ్ అండి, హీ కెన్ హావ్ హిస్ ఓన్ ఫ్రీడమ్ అండ్ హీ కెన్ టేక్ ద కాల్స్. సో బికాస్ తనే ప్రొడ్యూసరు, తనతో చెప్పినప్పుడు కూడా అదే చెప్పాను, నాన్న యు ఆర్ ద ప్రొడ్యూసర్ ఆఫ్ ద ఫిల్మ్. నేను లొకేషన్ పెద్ద నిజంగా నేను వెళ్ళలేదండి, నేను పెద్ద నేను చాలా తక్కువ వెళ్ళే లొకేషన్ ప్రాబ్లీ బర్త్డే ఉన్నాయి వాటికి వచ్చాడు నా బర్త్డే.